हाय अंडी नमस्ते गुरु मुद्दा चैनल की स्वागत वीडियो लो चामदुंप डीप फ्राई एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। चामदुंपलु कोंचेम जिगटगा उंटाई कदा कर्री चेसि पेडिते पिल्ललु अस्सलु तिनरु कदा ई विधंगा डीप फ्राई चेसि पेट्टंडी चाला इष्टंगा तिंटारु चाला अंटे चाला टेस्टीगा उंटाई। इक आलस्यं चेयकुंडा प्रासेस एंटो चूसेद्दामा। मरि చామదుంపలను ఫస్ట్ ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి। చాలా మట్టి ఉంటుంది, ఆ మట్టి మొత్తం పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి। చామదుంపలను ఉడికించుకోవడానికి ఒక పాన్ తీసుకుందామండి। పాన్ లోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చామదుంపలన్నిటిని యాడ్ చేసుకుందాం। రుచికి తగ్గట్టు కల్లుప్పుని యాడ్ చేసుకుందాం। ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం। కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి। 5 నుంచి 6 విజిల్స్ వచ్చితే సరిపోతాయండి, చామదుంపలు అనేవి ఉడికిపోతాయి। విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేశాక ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే చామదుంపలు అనేవి ఇలా ఉడికి ఉంటాయండి। చూడండి ఒకసారి సాఫ్ట్‌గా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి। ఈ విధంగా ఉడికించుకోవాలి। ఇవి కొంచెం చల్లారాక పొట్టు వల్చుకొని కట్ చేసుకుందామండి। చల్లారిపోయాక చూడండి ఈ విధంగా పొట్టు నీట్‌గా వచ్చేస్తుంది। అన్నిటిని ఇలా పొట్టు వల్చేసుకుందాం। వల్చాక చూడండి ఒకసారి చూపిస్తున్నాను, మెత్తగా ఉడికిపోయి ఉంటాయి। వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి। మరి సన్నగా స్లైసెస్ లా కాకుండా కొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చామదుంప ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి ముక్క ఈ సైజ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రైకి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పాండిలో యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకుందాము। ఆయిల్ హీట్ ఎక్కాక చామదుంప ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లోకి మంటను అడ్జస్ట్ చేసుకున్నాక యాడ్ చేసుకుందామండి। ఈ విధంగా అన్ని ముక్కల్ని బాండిలోకి యాడ్ చేసుకుందాం। బాండిలో అన్ని ముక్కలు వేసేసుకున్నాక వెమ్మటే గరిట పెట్టి తిప్పేకూడదండి। ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగాక టర్న్ చేసుకోవాలి। ఇలా పైవి ముక్కలు కిందకి, కింద ముక్కలు పైకి। నూనెలో వేయగానే గంటతో కలదిప్పితే ముక్కలన్నీ చిదిరిపోతాయండి, మనం ఉడికించాం కదా। మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ చామదుంప అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి। చూడండి ఈ కలర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది। మీకు ఇంకా రోస్ట్ గా రావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు బాండిలోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। అంతేనండి, ఎంత ఈజీగా చామదుంప ఫ్రై అనేది చేసుకోవచ్చు। ఈ చామదుంప ఫ్రైని ఒక్కసారి తిన్నారంటే ఇంకా పొటాటో ఫ్రై కూడా వద్దంటారు, అంత టేస్టీగా ఉంటుంది। ఫ్రై అయిపోయిన చామదుంప ముక్కలన్నిటిని గిన్నెలోకి తీసేసుకున్నాక ఆయిల్లో కొద్దిగా పౌడర్ మిగిలిపోతుందండి, దాన్ని కూడా జాగ్రత్తగా తీసేసుకోండి। ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా అన్నిటినీ బౌల్లోకి తీసేసుకున్నాక మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోండి। సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకుందామండి। మన ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, 2.5 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి। ఇక్కడ మీ కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి। ఈ విధంగా ఉప్పు కారాన్ని స్ప్రింకిల్ చేసుకున్నాక ఒకసారి టాస్ చేసుకుంటే అన్నిటికీ ఈవెన్ గా పడుతుంది ముక్కలకి। ఎంతో టేస్టీగా ఉండే చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి। వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చామదుంప ఫ్రై పెట్టుకొని తింటుంటే ఉంటుంది నా స్వామి రంగ, నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి। మా ఇంట్లో వాళ్ళందరికీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డిష్ అండి ఇది, నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి। చామదుంప ఫ్రై నచ్చింది కదా, అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి। ఇలాంటి ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గోరు ముద్దా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో మంచి వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు సెలవు, నమస్తే।